స్టోరీతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ, అంటే మీ మూవీస్లో పర్టికులర్గా ఏదో వచ్చి ఒక పాట పాడి వెళ్ళినట్టు ఉండకుండా సబ్జెక్ట్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటాయి సాంగ్స్ కాబట్టి, అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మీతో పాటు ఫస్ట్ టైం సునీల్ కశ్యప్ గారు వర్క్ చేయడం, సో మీ ముందు ఇంతకు ముందు మూవీ ఆయన కాదు, సో ఈ మూవీ ఫస్ట్ సునీల్ కశ్యప్ గారు. సో ఆయన ఇంతకుముందు మద్రాస్ హైదర్ గారితో చాలా చేస్తారు, చాలా చేస్తారు, బట్ ఈ మీతో అయితే ఫస్ట్ టైం వర్కింగ్ కదా. ఫస్ట్ టైం. సో ఆయన చూజ్ చేసుకున్నప్పుడు, మీరు పాటలు సెలెక్ట్ చేసినప్పుడు పాటలు కూడా చాలా బాగున్నాయి, లైక్ అందరూ శ్రేయ ఘోషల్ పాడారు, అజిన్ నజీర్ పాడారు. సో నాకైతే హేమచంద్ర అండ్ రమ్య బెహ్రా పాడిన పాట చాలా బాగుంది ఇంతకుముందు. సో ఇలా పాటలు చూసింగ్ అండ్ ఇది ఈ ప్రాసెస్ ఎలా? సరే, వెన్ మ్యూజిక్ తీసుకుందాం అనుకున్నప్పుడు నేను యాక్చువల్గా ప్రీవియస్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన అతనే వెళ్దాం అనుకున్నాను. సమ్వేర్ ఇట్ డింట్ వర్క్. అప్పుడు ఐ షుడ్ లుక్ ఫర్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కోసం అది ఖాళీ అన్నప్పుడు శ్రీధర్ గారు సజెస్టెడ్ ఫ్యూ నేమ్స్. హానెస్ట్లీ అప్పుడు నాకు సునీల్ పేరు కూడా, అంటే కారణం ఏంటి అంటే నేను ఇళయరాజా గారిని తప్ప ఇంకేది విన్ను. ఓకే. ఐ లిసన్ ఓన్లీ ఇళయరాజా. ఇళయరాజా గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, కే మాధవన్, ఎంఎస్ విశ్వనాథన్, రమేష్ నాయుడు, దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఐ లిసన్ ఎవ్రీడే, ప్రతిరోజు వింటాను. కానీ బట్ ఎవరన్నా మిస్ అవ్వచ్చు, కానీ ఇళయరాజా గారు మటుకు మిస్ అవ్వరు. సో మై మ్యూజిక్ ఈజ్ ఓన్లీ ఇళయరాజా. సో కాబట్టి రైట్ నౌ ఇప్పుడు మ్యూజిక్ చేస్తున్న ఎవరు అనేది చేస్తున్న దాని ట్రెండీలో నేను ఎక్కడ సరే నేను నిన్న కాబట్టి నాకు పది తెలీదు. కానీ మ్యూజిక్ తీసుకుందాం అంటే ఈ గేమ్ ఫ్యూ లిస్ట్ ఆఫ్ పీపుల్ ఇచ్చినప్పుడు నేనేం చెప్పానంటే, సార్ బిఫోర్ మీటింగ్ దెమ్ నాకు మధ్యమావతి అనే రాగంలో కొన్ని ట్యూన్స్ కావాలి, నాకు ఎవరు వినిపించి నచ్చితే నేను వాళ్ళని తీసుకుంటాను అన్నారు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. సో సార్ కొందరికి ఇచ్చారు, అలాగే సునీల్ కూడా. ఇమీడియట్ నెక్స్ట్ మార్నింగ్ ఈ కాల్, నేను సార్ సునీల్ రెడీగా ఉన్నాడు వచ్చి వింటారా అని వెళ్ళాను. వెళ్ళి స్టూడియోకి వెళ్ళి వింటే ఇమీడియట్లీ విత్ ఇన్ 24 hours ఈ కంపోజ్ దాన్ని నేను, అంటే ఇంకోటి అడిగాను, హూ ఈజ్, మీరు చెప్పిన ఇన్ని సజెషన్స్లో హూ హ్యాస్ రియలీ స్ట్రెంగ్త్ ఇన్ మ్యూజికల్, అంటే కర్ణాటక అవ్వచ్చు, హిందుస్థానీ అవ్వచ్చు, అంటే మోర్ దెన్ ఎ కీబోర్డ్ ప్లేయర్, ఐ డోంట్ వాంట్ కీబోర్డ్ ప్లేయర్స్. కీబోర్డ్ ప్లేయర్ అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వలేరు. రూట్స్ ఆఫ్ ట్రెడిషనల్ మ్యూజిక్ హ్యాస్ టు బి దేర్. ఈవెన్ రెహమాన్ కూడా అండి, హీ నోస్ ఫ్రమ్ ద రూట్స్. ఊరికి కీబోర్డ్ ప్లేయర్ ఒకటే కాదు. Why he became so famous is, he's fusing the traditional Indian music in fuse chestna kabatti he became famous, that's it. So naku compulsory ga strength of music ayithe kavali undi. Ayan cheppindi enti, he is very good at Hindustani Sunil. So that's fine. Karnataka teliyadu gaani Hindustani any form, oka form ayithe kavali. So Hindustani is strong. Then naku madhyamavati lo naku anipinchina ante ellanu. Ellinappudu naku anipinchina paata entante ninna lenanta. Exactly. Song, a tune in picture. I said, when he was just playing the entire track, like visual was flowing in me. How I judge a music at the end of the day, if I close my eyes or without closing my eyes, if visuals were running, I feel that's a good music. Otherwise, నాకు బ్లాంక్ ఏంటంటే ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ మై విజువల్నెస్. అది మంచి మ్యూజిక్ అవ్వచ్చు కానీ నాకు పనికిరాదు. సో వెన్ హీ సెడ్ సాంగ్ చెప్పిన వెంటనే నాకు వెంటనే సరే ఓకే, ఇంకొక సాంగ్ వేరే ట్యూ దీంట్లో అనిపిస్తే నాకు నచ్చింది. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ యువర్ బేసిక్ హోల్. నాకు తనకేం చెప్పానంటే, నాట్ ఏదో ఒక చెప్తాను, నాకు ఈ పాటలు ఈ వర్షన్స్ కావాలని నాకు వద్దు. ఐ వాంట్ గో రాగా బేస్డ్. ఓకే. ఐ వాంట్ మై ఫిల్మ్స్ టు బి ఆన్ రాగా బేస్డ్. నేను మల్లెల తీరం కూడా కేవలం రాగా బేస్డే, సుధన్యాసిని కానీ మోహన కానీ ఈ అనుకునే చేసింది. నాకు ఈ సినిమా కూడా నాకు రాగా బేస్డ్ మాత్రమే వెళ్తాను అంటే హీ సెడ్ అగ్రీ. సో సపోజ్ నేను వర్ష మాన్సూన్ మూడ్ కావాలి, సో వి వెంట్ ఫర్ అమృత వర్షిణి.
సో అమృత వర్షిని రాగాలో వి వాంట్ టు కంపోజ్ దాట్. సో హీ కంపోజ్ దాట్. దానికి దానిలో వచ్చింది ఆడియోలో కూడా అమృత వర్షిని ట్రాక్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంటల్ ట్రాక్ కూడా పెట్టింది కారణం అది. సో దట్ వే హీ హాజ్ డన్. అంటే వన్ టూ మెనీ ఏం తీసుకోలేదండి, ఏ రాగా తీసుకుందాం అంటే తన తర్వాత నేను కట్ చెప్పాను ఎంటైర్ స్టోరీ, ఐ నరేటెడ్ హిమ్ ద ఎంటైర్ స్క్రిప్ట్. నరేట్ చేసి ఇంకొక రీజన్ ఎందుకు చెప్పాను దానికి, వై డీటెయిలింగ్ స్క్రిప్ట్ ఎందుకు నరేట్ చేశానంటే, ఓకే నాకు ఆరు పాటలు ఉంటాయి, ఆరు ఆరు డిఫరెంట్ వేరియేషన్స్ కావాలి. సో కథతో నీకు సంబంధం లేదు, ఒక మెలడీ తీసుకురా, ఒక ఐటెం తీసుకురా, అలా కాకుండా నీ పాట నువ్వు కంపోజ్ చేసే పాట విల్ డ్రైవ్ మై స్టోరీ, నరేషన్ డ్రైవ్ చేస్తుంది, సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి వస్తుంది కంపల్సరీగా. ఇప్పుడు ఓ మనస సాంగ్ ఉంది సార్, మేల్ వర్షన్ ఫీమేల్ వర్షన్ రెండు వర్షన్స్ చేస్తానని చెప్పాను, మేల్ వర్షన్ ఫస్ట్ హాఫ్లో వస్తుంది, ఫీమేల్ వర్షన్ సెకండ్ హాఫ్లో వస్తుంది. ఆ వచ్చినప్పుడు థీమ్ అంటే ఆ బేసిక్ ట్యూనింగ్ విల్ బి ద సేమ్, కానీ లిరికల్గా ఇట్ విల్ బి టోటలీ డిఫరెంట్. ఎందుకంటే కాంటెక్స్ట్ మారిపోయింది కాబట్టి లిరిక్స్ ఉండవు, లిరిక్స్ అదే లిరిక్స్ ఇక్కడ ఉండవు. అదే లిరిక్ ఏంటంటే యూజువల్గా ఫీమేల్ మళ్ళీ అదే లిరిక్స్ పాడతారు, కానీ అలా కాదు. మీరు చూడండి శ్రేయ ఘోషాల్లోనే యాసిన్ పాడిన లిరిక్స్ టోటలీ డిఫరెంట్, ట్యూన్ సేమ్ కానీ బట్ టోటల్ మీనింగే డిఫరెంట్. సో ఆ కేర్ కావాలి. సో ఐ టుక్ ఇట్స్ అన్ యాంథాలజీ ఆఫ్ ఎ సాంగ్, యాంథాలజీ ఆఫ్ సీన్స్ దే కమ్ అండ్ గో, ఇన్ బిట్వీన్ ద సాంగ్ విల్ బి ప్లేయింగ్, రెండు చోట్ల అలాగే జరుగుతుంది. సో కాబట్టి యూ నీడ్ టు కంపోజ్ ద మ్యూజిక్ అకార్డింగ్ టు ద స్క్రిప్ట్ మోర్ దెన్ అ మ్యూజిక్. ఏదో మ్యూజిక్ పాట రాసాను పాట చేశాను కన్నా అది ఫిట్ అయిపోవాలి. సో సినిమా చూస్తున్నప్పుడు ఒక పాట వచ్చింది మళ్ళీ సీన్స్ వచ్చేది కాకుండా సాంగ్ జరుగుతున్నంతసేపు స్టోరీ రన్ అవుతూనే ఉంటుంది. సో పీపుల్ విల్ బి మోర్ ఎంగేజ్డ్. ఇప్పుడు మేల్ యాసిన్ మీరు చూస్తుంటుంది ద వే ద బాయ్స్ కన్విన్సింగ్ ఎగ్జాక్ట్లీ రైట్ త్రూ అవుట్, అక్కడ డైలాగ్స్ వెళ్తూ ఉంటాయి, పాట వెళ్తూ ఉంటుంది, డైలాగ్స్ వెళ్తూ ఉంటాయి, రెండు సైమిల్టేనియస్గా. ప్లస్ మీకు పాట వెళ్తున్నప్పుడు కూడా వెనకాల వచ్చే లిరిక్ ఎగ్జాక్ట్గా ఇతను మాట్లాడలేని స్టేజ్లో ఏం మాట్లాడాలనుకుంటున్నారో లిరిక్స్ అయ్యే ఉంటాయి, ఆ సిచ్యువేషన్ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్తుంటాయి లిరిక్స్, అవేగా ఉండవు ఎగ్జాక్ట్గా అలాగే ఉంటాయి. సో దట్ కేర్ వీ హ్యావ్ టేకెన్ అండ్ వీ టుక్ కంపోజిషన్. సో మీకు ఇంత నాలెడ్జ్ ఎలా ఉంది సార్ మ్యూజిక్లో? నిజం చెప్తానండి, అది చెప్తాను, నాకు మ్యూజిక్లో నాకు అసలు ఏం నాలెడ్జ్ లేదు, అసలు ఏ నోట్స్ తెలియవు, ఏది తెలియదు నాకు. బట్ ఐ లిసన్ టు గుడ్ మ్యూజిక్, ఐ లిసన్ టు, చెప్తాను కదండి ఇళయరాజా. అంటే మీకు సబ్జెక్ట్లో ఇక్కడ ఈ రాగం కావాలి అని కూడా మీరు సజెస్ట్ చేయగలిగారు అంటే డెఫినెట్గా మీకు మ్యూజిక్ తెలుసా? అంటే ఆల్ దిస్ ఇస్ నాలెడ్జ్ అండి, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ బీన్ ఎక్వైర్డ్ ఇట్స్ బీన్ రావు గారు, మై స్పెండింగ్ విత్ టైమ్ విత్ హెమ్ యాజ్ యాక్చువల్గా. అంటే హీ ఓపెన్డ్ మీ, ప్రపంచంలో అన్నీ తెలియకర్లేదండి, అంత తెలుసుకునే టైము సమయం ఉండదు మన లైఫ్కి, కాకపోతే ఎక్కడ ఏముంది ఏ సమయంలో దేన్ని ఉపయోగించుకోవాలన్న విజ్ఞత ఉంటే చాలు, అన్నీ ఉంటాయి కానీ టైమింగ్లీ దే ఎక్కడికి వెళ్ళి దేన్ని ఉపయోగించుకోవాలనే ప్రాసెస్ తెలిస్తే చాలు అన్నీ తెలిసినట్టే. సో నీ కథకి నువ్వు ఇంకా అదే ప్రాసెస్లో నీ ఇప్పుడు సపోజ్ మ్యూజిక్ వెన్ యూ బేసిక్ మ్యూజిక్స్ ఎక్కడెక్కడ ఏ ఎలాంటి కైండ్ ఆఫ్ మ్యూజిక్స్ ఉన్నాయి, కర్ణాటక ఉంది, ఐ మీన్ హిందుస్థానీ, అండ్ వెన్ యూ గో డీప్ ఇన్ టు ఐ మీన్ రాజస్థానీ ఇట్లో వెళ్తే ఫ్లేవర్స్ మారిపోతూ ఉంటాయి. సో వి నో ద బేసిక్ రాగాస్, సో we know that music is all about Indian, when it comes to India music is all about raga, and raga is nothing but mood. So according to the mood, context and seasons the ragas comes, and day wise morning bhupalam kaaninchi meeku raatri ayya varaku vibhari, all these are different forms of according to the time, according to the season, according to the mood, ila rakarakalaga vibhinchinu. సో వి నో దాట్. సో నువ్వు నీ స్క్రిప్ట్ని అది ఎందుకు అలా ఎలా 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 వచ్చేసానంటే ఫైనల్గా వీఆర్ హ్యూమన్స్, నోయింగ్లీ అన్నోయింగ్లీ ఆ నువ్వు ఉన్న సిచ్యువేషన్కి ఆ పర్టికులర్ మ్యూజిక్ కనుక పడితే కనెక్ట్ అయిపోయి ఉంటాం. ఆర్ అదర్వైజ్ శంకరాభరణంలో ఈరోజుకి శంకరాభరణం అనే పదానికి అర్థం తెలియని
తెలియని ఒక విధంగా అన్యాయం కాబట్టి ఎవరిని అనకూడదు కాబట్టి శంకరాభరణం అంటే ఏంటి అంటే కూడా అర్థం తెలియదు. అది ఒక రాగం పేరు, అదొక సినిమా పేరు, సినిమా పేరు కింద. సో కానీ ఒక నార్మల్ పర్సన్ కూడా ఈ రోజుకి ఎంజాయ్ చేస్తారు. 35 ఏళ్ళు దాటిపోయినా శంకరాభరణం అనేది గుర్తుంది. కారణం ఏంటంటే అండి, ఒకటి దాంట్లో దైవత్వం ఉంది, నిజాయితీ ఉంది. నిజాయితీ ఉంది కాబట్టి నిజాయితీ ఎక్కడ ఉందో అది దైవత్వమే. సో వై ఏ కామన్ మ్యాన్ ఈవెన్ ఎక్స్పెక్ట్, ఇప్పుడు సపోజ్ ఒక ఇంటెన్స్కి వచ్చినప్పుడు సినిమా జరుగుతున్న లాస్ట్లో నార్మల్ పెప్పి సాంగ్ హిప్ హాప్ వేస్తే అది బిగినింగ్లో ఇంట్రడక్షన్లో యాక్సెప్ట్ చేస్తాడు, కానీ ముందు అక్కడికి వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఆడికేం తెలుసు అని, ఆడికేం తెలీదు. కానీ హీ వాంట్ టు గో మూడ్, హీ వాంట్ హీ ఎక్స్పెక్ట్స్ దట్ అండి. అది చెప్తున్నాను, మనిషి అంటే మనిషి కాదు, ఒక మనసు కూడా, దట్స్ అ సోల్. ఇంకా డీప్గా వెళ్తే సో మైండ్ వైజ్ పీపుల్ ఇద్దరు, మీరు నేను మన ఇద్దరి మధ్య తేడా ఏంటి అంటే కేవలం ఇట్స్ అ మైండ్ దట్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ, బట్ ద సోల్ ఈస్ ద సేమ్. వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ ద సేమ్ ఎమోషన్స్. ఆ యూనివర్సల్ ఎమోషన్తో మనం అందరం కలిసే ఉన్నాం. ఓన్లీ బై మైండ్ వీఆర్ సపరేటెడ్, అదర్వైజ్ దేర్ ఇస్ నో సపరేషన్. సో ఆ మ్యూజిక్కి ఉన్న ఏంటంటే ఈ కథకి ఏ మ్యూజిక్ అయితే బాగుంటుంది, ఎలా చూపిస్తే బాగుంటుంది, ఆ విజయ్ సేతుపతి అది హృదయమ అనే పాట ఉంది, అదంతా మాన్సూన్ మూడ్లో షూట్ చేద్దాం అనుకున్నాను. సో మాన్సూన్కి అమృత వర్షిణి అయితే బాగుంటుంది. ఆ పాటను ఓ పక్కన వర్షం చూపిస్తూ మానేసి నేను కళ్యాణిలోనో ఇంకో దాంట్లోనో చేయించాను అనుకోండి, అది బాగోదు. సో కనెక్టింగ్ కాదు. సో తెలియకుండా నేచర్ ఈజ్ ఇన్ అస్, వి యాజ్ ఎన్ ఇగ్నోరెన్స్ ఆల్సో వి గెట్ కనెక్టెడ్ ఎగ్జాక్ట్లీ. సో దానికి నాలెడ్జ్ అక్కర్లేదండి, కామన్ సెన్సే. సో సూపర్ సార్. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్లు అంటే మీరు చాలా ఒక డైరెక్టర్గా అవ్వాలని ఫీల్ ఉన్నప్పుడు మీరు చాలా మూవీస్ చూస్తూ ఉండొచ్చు అప్పుడు. సో కొంతమంది సినిమాలు చూసినప్పుడు మీకు బాగా ఇన్స్పైర్ అయిన డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు?